ఒక పెద్ద మనిషికి లబ్ధి చెందటం కోసం ఈ దొంగతనం జరిగింది. చిన్న పిల్లవాడిని నెల్లూరులో చిన్నపిల్ల రిక్షా వాడిని అడిగినా కూడా చెబుతాడు, ఆటో డ్రైవర్ కుర్రాడిని అడిగితే చెబుతాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ నాటకం. పోలీసు వాళ్ళు కూడా ఈ అబద్ధం కట్టుకథ పోలీసులు అల్లారని చెప్పి దీనికి ఏం సమాధానం చెబుతారు? ఎవరు బెనిఫిషియరీ అని ఆలోచించకుండా, ఏ రకంగా లబ్ధి పొందుతారు, ఎవరు లబ్ధి పొందుతారని ఆలోచించకుండా కోర్టులో, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియరీ, కోర్టులో ఈ రకంగా దాడి చేసి దొంగతనం చేసి సాక్ష్యాలను అపహరించడం ఎప్పుడూ జరగలేదు. నెల్లూరులో జరిగింది, ఎస్పీ గారు మీ హయాంలో జరిగింది. దీని వెనక కుట్ర ఉన్నది, ఆ కుట్రలో ఎవరెవరు పెద్దలు ఉన్నారో తేల్చవలసిన బాధ్యత మీకు లేదా? ఎవరినైతే దాన్ని దొంగతనం చేస్తే నమ్మేస్తారనుకున్నారా జనం? మంత్రిని మీరు సేవ్ చేయొచ్చు అనుకున్నారా? కరెక్ట్ కాదు. బెనిఫిషియరీ ఎవరని మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతా. పాత్రికేయ సోదరులారా, ఢిల్లీలో 1997 ఐ బిలీవ్ 1997లో ఉపహార్ 1997 ఢిల్లీలో ఉపహార్ అనే థియేటర్లో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయింది ఆ థియేటర్. 59 మంది చనిపోయినారు ఆ థియేటర్లో, ఢిల్లీలో 1997లో చనిపోయారు చిన్నపిల్లలతో సహా మొత్తం 59 మంది చనిపోయారు. అందరూ బాధపడ్డారు. నేరస్తుల్ని ఆ థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేశారు. పెద్ద మనుషులు ఆ థియేటర్కి చెందిన వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెడితే ఆ సాక్ష్యాధారమైన ఒక డాక్యుమెంట్ మీద, ఐ రిక్వెస్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది ప్రెస్, ఏదైతే వీళ్ళు నేరం చేశారు అని ప్రూవ్ చేసే డాక్యుమెంట్ మీద ఇంకు పోయిబడింది ఇంక్ సిరా. అప్పుడు బాటిల్స్ అవన్నీ వాడేవాళ్ళు కదా, అప్పుడు సిరా పోయిబడింది ఏమి కనపడకుండా ఆ డాక్యుమెంట్స్ మీద. కోర్టు సీరియస్గా తీసుకుంది. బై దిస్ యాక్ట్, బై పోరింగ్ ఇంక్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, హూ ఆర్ ది బెనిఫిషరీస్? ఈ థియేటర్స్ ఓనర్స్, వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి, సుశీల్ అండ్ గోపాలన్, వీళ్ళు బెనిఫిషరీస్. వీళ్ళకి కోర్టు 7 సంవత్సరాలు ఎక్స్ట్రా జైలు వేసింది. 7 సంవత్సరాలు ఎక్స్ట్రా జైలు వేసింది. 2.5 కోట్లు 2,50,00,000 రూపాయలు జరిమానా విధించింది. అది కోర్టులో ఏది ఇంకు పోసినందుకే. బెనిఫిషరీస్ వీళ్ళిద్దరు, థియేటర్ ఓనర్స్. 7 సంవత్సరాల జైలు, 2.5 కోట్ల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. మరి ఇప్పుడు కాకాని గోవర్ధన రెడ్డి గారు ఫ్రీయా? ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ కేస్? నేను అడుగుతున్నా ఎస్పీ గారు, అలా కోణం మీరు ఎగ్జామిన్ చేశారా? అక్కడ ఉపహార కేసులో ఏం జరిగింది ఢిల్లీలో, ఇక్కడ ఏం జరిగింది? ఆ కేసులో ఇంకు పోశారు ఎవిడెన్స్ టార్నిష్ చేయటం కోసం, పాడు చేయటం కోసం, నాశనం చేయటం కోసం. ఇక్కడ ఆ సంచెల్లిపోయింది. ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్స్, అందులో ఏం ఎవిడెన్స్ ఉందో తెలీదు. డాక్యుమెంట్స్ ఏం దొరికాయో తెలీదు. ఇంకా 7 డాక్యుమెంట్స్ దొరకాలన్నారు. ఎంత హాస్యాస్పదంగా, యూ బికేమ్ ఏ లాఫింగ్ స్టాక్, మై డియర్ ఫ్రెండ్, రెస్పెక్టెడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.